హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఆలూ సమోసా. ముందుగా ఆలూ సమోసాకి 1 కప్ మైదా తీసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకోండి. నేను ఆ కప్తో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఆ కప్తో 2 కప్స్ మైదా తీసుకుందాం. 2 కప్స్ మైదాని మనము జల్లించుకుందాం. ఎందుకంటే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే, డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి ఇంత డస్ట్ వెళ్ళింది. పక్కకు పెట్టిద్దాం దీన్ని. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిక్స్ చేసుకోండి. టూ కప్స్కి నేను 2 టేబుల్ స్పూన్స్ 1 బేకింగ్ పౌడర్ తీసుకున్నా. మొత్తం మిక్స్ చేసుకోండి. చూసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. నాకు అది 2 కప్స్ మైదా అయింది. ఇప్పుడు మనం ఆలూని బాయిల్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి మనం ఆలూని చిన్న చిన్న పీసెస్ అంటే వన్ ఆలూని 4 పీసెస్ చేసుకొని నేను 2 ఆలూస్ తీసుకున్నా. బాయిల్ చేసుకుందాం. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా 1 స్పూన్. చూడండి స్టార్ట్ అయిపోయింది కుక్ అవ్వడం. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తున్నా తొందరగా కావాలని. ఇండక్షన్ స్టవ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఉడికినా ఉడకలేదా అని చూద్దాం మనం. ఇప్పుడు నేను హీట్ తక్కువ చేసుకున్నా. చూడండి కొంచెం ఉడికినాయి. ఇంకో 2 మినిట్స్ ఉంచుదాం దీన్ని. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకా 2 మినిట్స్ ఉంచితే మనకి సమోసాకి తగినంత కుక్ అవుతుంది. ఇంకా 2 మినిట్స్ ఉంచి మనం ఆఫ్ చేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది. ఇప్పుడు మనం జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు, చూడండి జీలకర్ర ఆవాలు వేసి చూడండి ఆల్మోస్ట్ వేగినాయి. నేను అందులో 1 రెప్ప కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేయండి. గ్రీన్ చిల్లీస్ కూడా అంతే చిన్నగా కట్ చేయండి. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకుందాం.
ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్నగా స్మాషర్తో చేసి వేసుకుందాం. దాంట్లో కొంచెం మసాలా వేసి ఈవెన్గా మిక్స్ చేద్దాం. స్మాషర్తో, మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో ఒత్తండి. నేను అట్లాగే ఒక చిన్న లెమన్ తీసుకున్నా, 1 పీస్ లెమన్ జ్యూస్ డ్రాప్ చేసా. మీకు ఇష్టమైతే ఇంకో 1 లెమన్ని ఫుల్గా వేయండి, నేనైతే కొంచెమే వేసా. ఇప్పుడు మనం చపాతి, ఇందాక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న చపాతీని మనం మైదాని చపాతీలాగా చేయండి. మరీ పలచగా మరీ మందంగా రానివద్దు, ఎంత పలచగా ఉంటే అంత మంచిగా. నేనైతే సమోసా మేకర్తో నేను కట్ చేసా. చూడండి, అందులో సమోసా మేకర్తో నేను సమోసా చేసా. మీ దగ్గర ఉంటే చేయండి, లేకుంటే రోల్ చేయండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని సమోసాని అందులో వేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని చూడండి, ఆల్మోస్ట్ కుక్ అవుతుంది, హీట్ అయిపోయింది ఆయిల్. ఒక పక్క వేగాక ఇంకో పక్క వేయించండి. మనకి సమోసా క్రిస్పీగా రావాలంటే బేకింగ్ పౌడర్ ఎక్కువ వేయండి. అలాగే మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ ఉంటుంది కదా, అది పిండిలో వేసి కలిపితే మనకి క్రిస్పీగా సమోసా వస్తుంది. చూడండి, మనకి సమోసా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, తీసేస్తుంది, పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన పిండిని, మిగిలిన సమోసాలని అలాగే డీప్ ఫ్రై చేద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ ఫర్ యూ.